మేడం బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి ఏం చెప్తారు మేడం ఏమందమ్మా ఇప్పుడు గెలిచాడు గెలిచిన తర్వాత బాగా బలు పెరిగిపోయింది ఇప్పుడు ఎవరి మాట వినట్లేదు నేనే పెద్ద ఇదనే పెద్ద బెళ్ళ పిచ్చుకుంటున్నాడు ఎవరు వెళ్ళినా ఎక్సైట్లేదు యాంకర్లు వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఆ వెయిటింగ్లో పెడుతున్నాడు ముఖం చోటేస్తున్నాడు నేనే రైతు పెట్టిన అని చెప్పుకొని తిరుగుతున్నాడు అయితే రైతు బిడ్డ ఆయన ఆడ ఒక్కడే కాదు కదా 80% ఉన్నారు రైతు బిడ్డలో అయితే బిజినెస్ మ్యాన్లు ఒక 20% ఉన్నారు పెద్ద ఏదో నేను తోపునని చెప్తున్నాడు గెలకముందు అలా ఉన్నాడు గెలిచిన తర్వాత ఒకలాగా ఉన్నాడు ఆడికి బాగా బలు పెరిగింది అసలు ఏం చేస్తున్నాడో ఆడికే తెలియట్లేదు మనుషుల్ని పట్టించుకోవాలి కదా అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వచ్చిన డబ్బులు సగం రైతుల కోసం ఇస్తాడు మళ్ళీ బయటికి రాగానే మాట మార్చాడు రైతులకు లేదు ఏం లేదు నేను ఎమ్మెల్యేనా లేకపోతే ముఖ్యమంత్రి అంటున్నాడు దానికి మీరే ఉంటారా అంటే బాగా బలుపు వచ్చింది కదా డబ్బు అది బాగా వచ్చింది కదా వచ్చిన తర్వాత ఇంకెవరిని లెక్క చేయట్లేదు అప్పుడు రైతులకి పెడతానని చెప్పాడు రైతు పెట్టినని చెప్పుకోవడం ఎందుకు మరి పెట్టాను దానికి అడొక్కడే రైతు బిడ్డ 80% ఉన్నారు రైతు బిడ్డలో బాగా కొవ్వు బొలుపు బాగా పెరిగింది ఆడు ఎక్కడన్నా కనపడాలా ఈ తన్ను పడేస్తాం ఆడవాళ్ళు ఆడికి బుద్ధి జ్ఞానం లేదు అసలు అలా చేయవలసిన పని ఏంటి అసలు ఏం చెప్పా బిగ్ బాస్లోకి వెళ్ళాడు ఇప్పుడు గెలిచిన తర్వాత డబ్బు వచ్చి కళ్ళు బాగా కామరెక్కిపోయి బాగా మదవికి మాట్లాడుతున్నాడు అంటే యాంకర్ శివ అనే వ్యక్తి కూడా వెళ్ళినా కూడా ఆ 18 గంటలు వెయిట్ చేయించుకొని ఇంత ఇంకా ఇంటర్వ్యూ లేదు ఏం లేదని వెళ్ళిపోమన్నాడు కదా దానికి ఏమంటారు మరి అందులోకి వెళ్ళి ముందు యాంకర్ శివను వాడుకున్నాడు ఇప్పుడేమో అతను వెయిటింగ్ లో పెట్టి ఆ ముఖం చాటేసి దాక్కుంటున్నాడు ఆ బుద్ధులే బుద్ధి తక్కువ పని చేయడు పెట్టి అసలు బుద్ధి ఉందా అసలు మనిషి వంటే పుట్టాడా మాని వంటే పుట్టాడా అసలు మనిషి తొలిపోతా వాడు వెళ్ళేటప్పుడు ఎలాగున్నాడు గెలిచిన తర్వాత ఎలాగున్నాడు అసలు బుద్ధి లేని గాడిది మాట్లాడితే రైతుని రైతులు అంటున్నాడు ఆడొక్కడే రైత 80% రైతులు ఉన్నారు బుద్ధి లేని యదమ్మంట కొడుకు ఇప్పుడు ఏమనుకుంటారమ్మా ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చినాక విన్నర్ అయినాక తర్వాత యాటిట్యూడ్ పెరిగింది అనుకుంటావచ్చా బాగా పెరిగింది కదా వాడికి బలుపు పెరిగా అలాగా ఏడుతున్నాడు బుద్ధి లేనోడు ఎంతమంది కాళ్ళట్టుకుని వెళ్ళాడు అందులోకి అది మర్చిపోయి తిరుగుతున్నాడు ముఖాలు చోటేస్తున్నాడు అందరికీ బాగా బలుపు పెరిగిపోయి బుద్ధి లేని గాడిది